ఫైనల్లీ వెట్రి గారి డైరెక్షన్ లో వచ్చిన విడుదల మూవీ చూసరాడం జరిగింది యాక్చువల్లీ ఈ మూవీ యొక్క తమిళ్ ట్రైలర్ చూసినప్పుడే నాకు మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈవెన్ తమిళ్లో కూడా మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది ఎప్పుడైతే వెంటనే తెలుగులో కూడా వస్తుందని చెప్పారో మంచి ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేశాను బట్ జీరో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా చూడడం అలవాటు కాబట్టి ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి కూర్చున్నా మరి ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ ఏంటి సినిమాలో ప్లస్ లేటి మైనస్ లేటి అలాగే మన న్యూస్ త్రీ పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రివ్యూ అయితే తెలుసుకుందామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ పీపుల్ కథ విషయానికి వచ్చేద్దాం ఓపెన్ చేస్తే అప్పుడే పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన కుమార్ కి పీపుల్స్ ఆర్మీ అనే ప్రమాదకరమైన నెక్సల్ ఏరియాలో అది కూడా ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ పడుతుంది ఈ పీపుల్స్ ఆర్మీకి హెడ్ పెరుమల్ మాస్టర్ అన్ఫార్చునేట్లీ పీపుల్స్ ఆర్మీకి గవర్నమెంట్కి మధ్య జరుగుతున్న సంఘర్షణలో కుమార్ ఇరుక్కుంటాడు మరి తర్వాత ఏం జరిగింది కుమార్ లైఫ్ లో ఎలాంటి ఇష్యూస్ జరిగాయి పెరుమల్ మాస్టర్ని పట్టుకున్నారా లేదా ఫైనల్ గా ఏం జరిగింది అనేదే కథ కథ వినడానికి కొంచెం గానే ఉన్న ప్రెసెంటేషన్ మాత్రం చాలా హానెస్ట్గా ఉంది ముందుగా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేద్దాం సూరి యాజ్ కుమార్ అప్పటి వరకు మనకి కమిడియన్ గానే పరిచయం ఉన్న సూరి ఒక్కసారిగా ఇలాంటి సీరియస్ రోల్స్ చేసి నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఈజీగా టేక్ ఆఫ్ చేయగలను అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు గా కనిపించే ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ ఉంది రియల్లీ ఈ మూవీకి ఆయన మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి విజయ్ సేతుపతి యాజ్ పెరమల్ మాస్టర్ మూవీలో ఆయన రోల్ మరీ ఎక్కువ ఉండదు కాకపోతే ఉన్నంతసేపు ఆయన రోల్ లో చాలా బాగా ఇంప్రెస్ చేశారు అలాగే గౌతమ్ వాసు మీనన్ గారు భవానీశ్రీ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు టెక్నికల్ గా చూసుకుంటే ఈ మూవీ చాలా బ్రిలియంట్ ఉంది సినిమాటోగ్రఫీ బై ఆర్ వేలరాజ్ గారు రియల్లీ ఇంప్రెసివ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న సీన్స్ ని చాలా బాగా చూపించారు అండ్ మ్యూజిక్ బై ఇలయ రాజా గారు ఈజ్ రియల్లీ గుడ్ మూవీకి తగ్గట్టుగా ఆయన బీజియం ఇచ్చారు ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి ఎస్పెషల్లీ లాస్ట్ థర్టీ మినిట్స్ లో మ్యూజిక్ అయితే టెర్రఫిక్ అసలు ఇప్పుడు డైరెక్టర్ వెట్రమారాయణ గారి విషయానికి వద్దాం ఆయన మూవీస్ లో నాకు బాగా ఇష్టమైన పాయింట్ ఏంటంటే తీసుకున్న ప్లాట్ ఏదైనా చాలా రా అండ్ రస్టిక్ గా అలాగే హానెస్ట్ గా ప్రజెంట్ చేస్తారు అండ్ ఈ మూవీలో కూడా అవి ఏ మాత్రం మిస్ అవ్వలేదు చాలా బాగా ప్రజెంట్ చేశారు ఎస్పెషల్లీ రెబల్స్ కి పోలీసులకి మధ్య జరిగే గొడవలు అలా ఉంటాయి వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా వేధించేవారు ఇవన్నిటిని చాలా హానెస్ట్ గా చూపించారు మూవీలోని మూవీలో కొన్ని సీన్స్ మనం చూసేటప్పుడు చాలా ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాం బట్ ఇష్యూ ఏంటంటే అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది అంతే బట్ కంప్లీట్ మూవీని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ గా తీసుకెళ్లారు ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ విషయానికి వచ్చేసరికి నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది ఈ వీకెండ్ కి ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్పాను న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రైటింగ్ విషయానికి వచ్చేసరికి ఈ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే ఇప్పుడు ఈ సినిమా ట్రై చేయొచ్చు అంటావా మావా అంటే గుండెలు మేము చేసుకుని మరి ట్రై చేయొచ్చు మామా నేను ప్రీవియస్గా చాలాసార్లు చెప్పిన మాట మంచి సినిమాలు వచ్చినప్పుడు వాటిని సపోర్ట్ చేయాలి అలా అయితేనే ఇలాంటి మంచి కాన్సెప్ట్లు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి సరే ఇంకేటైతే మీరు ఈ సినిమా చూసారా మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి